आयन सीन मैं ओट अड़गे हक ओट अड़गे अर्हता राजकीय पार्टी की मा नायक की मा अभ्यर्थु की उसे ఎందుకంటే ఈ 20 మాసాల్లో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అందించామో అన్నటువంటిది ప్రజల ముందుకు వెళ్లి చెప్తా ఉన్నాం. కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నీకు అసలు ఏముందని చెప్పి నువ్వు వెళ్లి ప్రజల్ని ఓటు అడుగుతావు, ఏం చేశావని చెప్పి ఓటు అడుగుతావు, ఏ హామీని నిలబెట్టుకున్నావని చెప్పి ఓటు అడుగుతావు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో మిగిలిన మున్సిపాలిటీలు మిగిలినటువంటి కార్పొరేషన్లు పక్కన పెట్టండి. ఈరోజు విశాఖపట్నంలో నువ్వు అడుగుపెట్టి రెండు రోజులు పర్యటన చేసి నేను విశాఖపట్నంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాలు చేశాను, నేను చేసినటువంటి ఈ కార్యక్రమాలకు మీరు ఓటేయండి అని అడిగేటువంటి ధైర్యం నువ్వు చేసావా? అసలు నువ్వు చేసినటువంటి పనులేంటి? హిందుస్థాన్ జింక్ నమ్మేయడం లేదా స్టీల్ ప్లాంట్ ని ఆ రోజు ప్రైవేటైజ్ చేసేదానికి నువ్వు ఆ రోజు ఎన్డీఏలో కన్వీనర్ గా ఉంటూ ముందడుగు వేయడం, బీహెచ్పీ లాంటి ప్లాంట్ని నువ్వు చిదంబరం కలిసి కొట్టేద్దామని చెప్పి చూడడం, హిందుస్థాన్ షిప్ యార్డ్ లాంటి నష్టాల్లో వెళ్లిపోతే దాన్ని ఎలాగా అమ్మేయాలని చెప్పి చూడడం, ఇది నీ చరిత్ర విశాఖపట్నానికి. కానీ ఏ రోజన్నా విశాఖపట్నంలో ఈ ఫలానా పథకాలు ఫలానా కార్యక్రమాలు చేయాలని గాని ఫలానా మంచి చేద్దామని గాని ఫలానా ప్రాజెక్టులు తీసుకొద్దామని గాని ఏ రోజన్నా చేసావా? రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆరులవల హెల్త్ సిటీ గాని రిషికొండలో ఐటీ హిల్స్ గాని బీహెచ్పీని బీహెచ్ఎల్ లో విలీనం చేయడం గాని స్టీల్ ప్లాంట్ ని ఆ రోజు ఎక్స్పాన్షన్ వైపు తీసుకెళ్లడం గాని నిర్వాసితుల్ని కాపాడడం గాని హిందుస్థాన్ షిప్ యార్డ్ ని ఆ రోజు డిఫెన్స్ ఆర్డర్లు తీసుకుని వచ్చి దాన్ని సేవ్ చేయడం గాని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బీఆర్టీఎస్ రోడ్లు గాని ఇన్ని కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారు చేశారని చెప్పి చెప్పుకునేటువంటి అర్హత మా రాజకీయ పార్టీకి ఉంది. నువ్వు ఏం చెప్పావు మొన్న ఎన్నికలకు వచ్చి? ఉదు తుఫాన్ గురించి చెప్తావు, ఎప్పుడొచ్చినా ఆ సోది 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 ఉదు తుఫాన్కు వచ్చాను, ఉదు తుఫాన్ లో చెట్లు కొట్టాను, మొక్కలు నాటాను, పెట్రోల్ పోసాను, ఈ మాటల ఏ ఉదు తుఫాన్ వచ్చినప్పుడు ఎక్కడ తుఫాన్ వచ్చినా ఏ ముఖ్యమంత్రి అయినా అదే చేస్తాడు. తుఫాన్ వస్తే ఇంట్లో కూర్చుంటాడా ముఖ్యమంత్రి? ఏదో ఉదు తుఫాన్ వచ్చి ఈ విశాఖపట్నాన్ని ఏదో కాపాడించినట్టు మాట్లాడతారు. అదే విశాఖపట్నం రైల్వే జోన్ కోసం ఆ రోజు మేము పోరాటం చేస్తే నీ పార్లమెంట్ సభ్యులతో నువ్వు ఏం మాట్లాడించావు? నువ్వు ఏం లేఖలు రాయించావు? విశాఖపట్నం తుఫాను తీర ప్రాంతం, అక్కడ ఏది పెట్టినా సరే నష్టం కలుగుతుంది, అక్కడ పెట్టడానికి వీలు లేదని చెప్పి లేఖలు రాయించింది నువ్వు కాదా? విశాఖపట్నంలో ఏమో పార్ట్నర్షిప్ సమితిలు పెడతావు, ఆ వచ్చినటువంటి ఆ పెట్టుబడులేమో తీసుకుని అమరావతిలో పెట్టమంటావు. నీకు విశాఖపట్నాన్ని విశాఖపట్నం అందాలని విశాఖపట్నం ఇక్కడ వనరుల్ని వాడుకోవడం తెలుసు తప్ప విశాఖపట్నం ఏ రోజు నువ్వు న్యాయం చేయలేదు. అందుకని నువ్వు ఓటు అడగలేకపోయావు. అడిగితేనేమో ఉదు తుఫాను, కలెక్టరేట్ లో బస్సు, ఆ బస్సులో పడుకున్నాను, 5 రోజులు ఇక్కడే ఉన్నాను, ఈ మాటలు చెప్పావు. నువ్వు ఎంతకు మించి నీ ప్రచారంలో ఇంతకు మించి చెప్పింది ఏం లేదు. మొన్న వచ్చి 2 ఏళ్ళు ఊపాడు, 2 ఏళ్ళు ఊపితే నేనేదో అనుకున్నాను మళ్ళీ విజయం వైపు ఏదని వెళ్తున్నాడేమో. నీకు 2 మున్సిపాలిటీ వస్తుంది ముందే తెలిసిపోయినట్టుంది. 75 మున్సిపాలిటీలకు ఎన్నిక జరిగితే 2 మున్సిపాలిటీలు వచ్చాయి, 2 ఏళ్ళు ఊపుతున్నాడు ఏంటి మళ్ళీ అనుకున్నాను. 2 ఏళ్ళు ఊపితే 2 ఏళ్ళు 2 మున్సిపాలిటీలు, అది కూడా రేపు ఏం జరుగుతుందో తెలియదు. కనీసం అక్కడ చైర్మన్ ఆయన అవుతాడా లేదా అంగు, అది కూడా 12, 13, 12, 14 వచ్చాయి. అటువంటి పరిస్థితులు ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఆ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి. యనమల రామకృష్ణుడు గారు గొప్పగా చెప్పుకుంటాడు, సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావి, 30కి 30 పోయండి తుల్లోని, 30కి 30 చిత్తూరులో ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు సొంత జిల్లా, ఒక కార్పొరేషన్ గాని ఒక మున్సిపాలిటీ గాని ఏది గెలలేదు. నీకు కుప్పం పరిస్థితి ఏంటి? అసలు మేము ఎన్నికల్లో నేను అదే మాట్లాడా, ఎన్నికల్లో మా పార్టీ నాయకత్వం మాట్లాడింది. కుప్పంలోని కుప్పంలో 89 పంచాయతీలకు ఎన్నిక జరిగితే 74 పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీకి నాయకత్వం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోనే ప్రజలు ఆయనకు ఓటేయకపోతే రాష్ట్రంలో ఎందుకు ఓటేయాలి తెలుగుదేశం పార్టీకి? నువ్వు సొంత నియోజకవర్గంలోనే ప్రజలు నీకు ఓటైనప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటేయాలని ఒకే ఒక ప్రశ్న అడిగాం మేము ప్రజల్లోకి వెళ్ళి. మరి సొంత నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడికి అక్కడ ఓటేయక, కొడుకు నియోజకవర్గంలోని మంగళగిరిలోని ప్రజలు ఓట్లేయక, మరి ఎక్కడ నీకు ఓట్లేకపోతే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలినటువంటి నియోజకవర్గ ప్రజలు అమాయకులా? ప్రజలు మిగిలిన దగ్గర ఓటేసేయాలి, నీకు ఓటేయరట
నీ నియోజకవర్గంలో వేయరు, నీ కొడుకు వేయరు, నీ ఇంట్లో ఎవరికి ఓటేయరు, నీకేమో రాష్ట్రంలో ప్రజల్లో మాత్రం మిగిలినటువంటి పంచాయతీల్లోనూ మున్సిపాలిటీలో నీకు ఓట్లు వేసారు. ఏం చేసామని వేయాలి నీకు ఓట్లు? ఈరోజు అటువంటి కార్యక్రమాలు 95 నుంచి ఎప్పుడన్నా ఇటువంటి నీచమైనటువంటి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి నాయకుడు నాకు తెలిసి ఈ భూప్రపంచం మీద ఎవడు ఉన్నాడు? 95లో నువ్వు ఎప్పుడన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే 2014లో ఎన్నికల్లో ఓడిపోయారు, ప్రతిపక్ష నాయకుడిగా పోరాటం చేశారు, 2019లో ప్రజలు ఓట్లేశారు. నువ్వు అసలు ముఖ్యమంత్రి ఎలాగయ్యావు? నీ పోరాట పటిమను చూసి, నీ వీరోచితమైన పోరాటం చూసి, లేదా కేంద్ర ప్రభుత్వం మీద రాజకీయ పార్టీలతో నువ్వు చేసినటువంటి ఉద్యమాలు చూసి వేశారు ఓట్లు నీకు? నీ మామని వెన్నుపోటు పొడిస్తే వేశారు, వెన్నుపోటు పొడిచి రాజకీయం నాయకత్వం ముఖ్యమంత్రి తీసుకున్నావు. 99లో పోయి నీకేశారు ఓటు. ఆ రోజు వాజ్పేయి గారు ఒక్కోటితో దిగిపోయారు, కార్గిల్ యుద్దం అయింది. ఇవిటివన్నింటినీ చూసి నువ్వు వాజ్పేయి గారితో భారతీయ జనతా పార్టీతో బొత్తు పెట్టుకుంటే ఆ రోజు బోటాబోటీగా ఆ రోజు ఎన్నికల్లో గెలిచేటువంటి పరిస్థితి. 2004 2009 చరిత్ర మీకు చెప్పాల్సినటువంటి పని లేదు, రెండు ఎత్తిపోయాడు. ఆ రోజు కూడా 2004లో భారతీయ జనతా పార్టీతో పోతు, 2009లో మహాకూటమి, టిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, బీజేపీ అన్ని రాజకీయ పార్టీలు. 2014లో కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన, ఈయన. 2019 సింగిల్ బ్యాటింగ్, అమర్ తాలూకా ఒంటరి విరోచితమైనటువంటి పోరాటం చూస్తే వచ్చిన 23, 2019లో 23, 2021 వచ్చేసరికి 2. ఇది మన చరిత్ర. మన సింగిల్ గా మనం రాజకీయాల్లో మన ప్రజల దగ్గర ఓటెళ్ళి అడిగితే మన తాలూకు భవిష్యత్ ఇది అనేటువంటిది ప్రజలు చూపించారు. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో 40 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడు తండ్రి కొడుకుల చేతుల్లో తాపులు తినేసినటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు ఒకడే. అది 2004 2009లో రాజశేఖర రెడ్డి గారితో తాపులు తిన్నాడు. 2019 2021 ఇప్పుడు మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారితో తండ్రి కొడుకుల చేత తాపులు తిన్నటువంటి రాజకీయంగా ఎవరైనా నాయకుడు ఉన్నాడంటే ఈ దేశ చరిత్రలో అది ఒక్క చంద్రబాబు నాయుడికే చెల్లింది. ఇంకే నిన్న కూడా మాట్లాడినప్పుడు చెప్పా, మనందరికి తెలుసు క్రికెట్ టీమ్ లో ఎవరన్నా కొంత వయసు మీద పడితే ఫామ్ లో ఉన్నప్పుడు రిటైర్మెంట్ ఇచ్చేస్తే గౌరవంగా ఉంటుంది. అదే 10 సార్లు డక్అౌట్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చామనుకో, రిటైర్మెంట్ అనరు, దాన్ని టీం నుంచి తీసేసారా అంటారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా తెలుసుకొని మనకి ఈ రాష్ట్రంలో ఇంకా రాజకీయ భవిష్యత్తు లేదు, ప్రజలు మనల్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు, మనకు ఓటేసేటువంటి పరిస్థితి లేదు, మనం ఇంకా రాజకీయాలు మానుకుంటే మంచిదని చెప్పి రాజకీయాలకి సన్యాసం తీసుకొని, రాజకీయాలకి స్వచ్ఛంద విరమణ ఇచ్చేసి ఒక స్వచ్ఛంద సంస్థ ఏదన్నా అవకాశం ఉంటే నడుపుకుంటే మంచిదన్నటువంటి నా తాలూకు సలహా. అంతే తప్ప ఇంకా ఫలితాలు చూద్దాం, ఇంకా చూద్దాం, ఇంకా ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడుగుదాం అంటే ఆ రెండు కూడా మిగిలేటువంటి పరిస్థితి ఉండదు. రేపు మళ్ళీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి. ఎంతకంటే ఘోరమైనటువంటి ఫలితాలు తెలుగుదేశం పార్టీకి ఉంటాయి. ఇప్పటికన్నా చూసి రాష్ట్ర ప్రజల తాలూకా ఆలోచనలు, రాష్ట్ర ప్రజల తాలూకా నిర్ణయాలు, వాళ్ళు ఇస్తున్నటువంటి తీర్పులు చూసిన తర్వాత ఇంకా కూడా సిగ్గు రాకపోతే చంద్రబాబు నాయుడిని ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవడు కాపాడలేడు, ఆ దేవుడు కూడా కాపాడలేడు. నువ్వు ముఖ్యమంత్రిగా 29 గ్రామాలకే ముఖ్యమంత్రిగా పనిచేస్తావు. నువ్వు 5 సంవత్సరాలు 29 గ్రామాలకే ముఖ్యమంత్రిగా పనిచేస్తావు. మరి నీకు 13 జిల్లాల్లో ప్రజలు ఎందుకు ఓట్లేయాలనేటువంటి కనీస జ్ఞానం లేకుండా రోడ్ల మీద తిరుగుతా ఉన్నావు. ఇప్పటికన్నా మానుకొని రేపు రానటువంటి కాలంలో నువ్వు రాజకీయాల నుంచి సన్యాసం తీసుకొని ఆ పార్టీని ఎవరి చేతిలోనూ పెట్టేస్తే మంచిది అనేటువంటిది మా అభిప్రాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.